నాలుగో ఎమ్మెల్సీలు గెలుచుకున్నాం. ఇదా కాదు, పసుపు జెండా పట్టుకుంటే షాక్ కొడుతుందని ఈరోజు జగన్ రెడ్డికి తెలిసింది. అందుకే 104 ఫీవర్ వచ్చి కండువ కప్పుకుని కొడుకున్నాడు. ఇప్పుడు మొదలైంది దండయాత్ర. ఇక్కడి నుంచి వైకాపా పతనం మొదలైంది. ఆ ఫ్యాన్ కి షార్ట్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్ తొందరలో మనం ఇవ్వబోతున్నాం. ఈరోజు వైకాపా అని చూస్తే జాలేస్తుంది. రెండు పార్టీలుగా విడిపోయింది. ఒక పార్టీ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తుంది, ఇంకొక పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేస్తుంది. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసే పార్టీకి నాయకుడు ఈ జగన్ రెడ్డి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న నాయకురాలు ఉండవల్లి శ్రీదేవి గారు. అసలు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న పార్టీకి ఇప్పుడు బలం తగ్గిపోయింది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేస్తున్న వాళ్ళ దగ్గరికి దాదాపు 50 మంది శాసనసభ్యులు వెళ్ళారంట. శ్రీదేవి గారు నేను ఇంటర్వ్యూ ఇచ్చారు, నేను కూడా చూసిన. డాక్టర్ సుధాకర్ గారు లాగా, డాక్టర్ అచ్చనలాగా ఆమెని చంపేస్తారు వైకాపా నాయకులని ఆమె భయపడతా చెప్పింది. ఆమె చాలా స్పష్టంగా చెప్పింది, జగన్